నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబటి ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గారు ఉన్నారు సార్ నిన్న అమిత్ షా తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం తొత్తులు అని చెప్తున్నారు ఆయన ఎప్పుడు వచ్చినా కూడా పదే పదే ఇదే మాట చెప్తున్నారు ఏం చెప్తారు దీని మీద కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్ తొత్తులు అది శీల పరీక్ష మేం కాదు చేసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ కాదు రాహుల్ గాంధీ గారు బాజాప్త మొన్న బహిరంగ సభలు చెప్పిండు విజయభేరి సభలు చెప్పిండు ఏమని చెప్పిండు బీజేపీకి ఎంఐఎమ్ బీఆర్ఎస్ రెండు టీంలు అని చెప్పి చెప్పారు ఈరోజు ఇండియా కుటుంబలకి ఇండియా కుటుంబంలోనికి వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరు రాకుండా వాళ్ళిద్దరిని ఎలగొడుతుండ్రు బయటికి బయటనే వస్తుండ్రు అని అంటే వారు శత్రువుగా మేము ఎంచుకున్నాము వాళ్ళు బీజేపీ తొత్తులుగా కాంగ్రెస్ పార్టీ కాదు ఇండియా కుటమిలో ఉన్న శ్రేణులందరూ కూడా వాళ్ళు ఒక దీని మీదకి వచ్చారు ఇంకోటి ఏంటంటే ఎంఐఎమ్ ఎక్కడికి పోయి పోటీ చేసి బీజేపీకి లాభమైతట్టుగా బీజేపీ అభ్యర్థులకు లాభమైతట్టుగా గెలిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈరోజు నీకు హిమంత ఎస్టీ ట్రైబల్ నాయకుడు మన హేమంత్ సోరెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్ ఆయనకు ఈడీ రై నోటీసులు అవుతాయి ఈడీ రైట్లు అయితే ఆయన మీద ఐటీ రైట్లు అయితే ఈరోజు నువ్వు కా మరి మన కర్ణాటక డీకే శివకుమార్ ఐటీ రేట్లు అయితే ఈడీ రేట్లు అయితే హర్యానా మాజీ ముఖ్యమంత్రి మీద ఈడీ రేట్లు అయితే విచారణలు చేస్తాం రాష్ట్ర రాహుల్ గాంధీని కూడా బాజాప్తా పార్లమెంట్కి వెళ్ళి మీరు ఎల్లగొట్టి రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడేటట్టుగా మీరు చేసి ఎన్ని విధాలుగా ఆయన ఇల్లు కూడా ఖాళీ చేయించాను మీరు మరి ఎంఐఎం ఇంటి 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 ఆయన ఇంటి మీద కానీ ఎక్కడికైనా ఆయన మెడికల్ కానీ ఐటీ రైలు ఈడీ రైలు ఎందుకు జరిగాయి ఎందుకు జరిగాయి కవితను అరెస్ట్ చేస్తామని వస్తారు అందరిని అరెస్ట్ చేస్తారు అందరు అప్రూవల్గా మారుతారు లాస్ట్కు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కూడా నీకు అరెస్ట్ అవుతారు లిక్కల్ కేసులో మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు మాగుంట రాఘవ అరెస్ట్ అవుతారు వీళ్ళందరూ అప్రూవల్గా మారింద్రు మరి ఏమనుకున్న కవితను ఈ రోజు వరకు ఎందుకు అరెస్ట్ చేస్తారు లేదు అదేందా ఈరోజు వీళ్ళందరూ నీ మనుషులు అని చెప్పడానికి అదే అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి మీరు చెప్పుకోనికి లేదు మీరు ముగ్గురు ఒకటని దిన తీర్మానం చేసింది నువ్వు మోడీ ఎన్నిసార్లు తిరిగి గల్లీ గల్లీకి తిరిగి గొంతులు చిచ్చు చించుకొని అరిచినావు కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు నిన్న బండి సంజయ్ అంటున్నారు మీ యొక్క ఆరు గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయి కదా ఆ ఆ స్కీమ్స్ ఖర్చు పెట్టే డబ్బు ఎవడబ్బు సొమ్ము మీకు పాకిస్తాన్ వాడు ఇస్తాడా చైనా వాడు ఇస్తాడా లేకపోతే బంగ్లాదేశ్ వాడు ఇస్తాడా అని చెప్పేసి మీ మీద ఘాటు విమర్శలు చేశారు బండి సంజయ్ ఏం చెప్తారు దీని మీద ఇగో బండి సంజయ్ అనే లీడర్ కాదు ఒక అవలే కాడు ఎట్లా అంటే మేము ఏం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు మేయా కృష్ణారెడ్డికి మీ నాయక ఎగ్గొట్టిన నీ జీఎస్టీ పన్నెండు వేల కోట్లు జిఎస్టీ ఎగ్గొట్టింది కదా అవి ఖర్చు పెడితే ఒక పథకం అవుతుంది కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన పన్నెండు వేల కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిండు ఆ జీఎస్టీ ఎగ్గొట్టినా కానీ మీరు ఏమంటారు చూసినావా ఆ పైసలతోని ఆ పైసలు ఖర్చు పెడితే ఒక పథకం అయిపోతుంది మేయా కృష్ణారెడ్డికి అక్రమంగా మీరు దార పోసిన పైసలు ఉన్నాయి చూసినావా ఆ పైసల కొంచెం రికవరీ చేసినా కానీ పథకాలు అయిపోతాయి పథకాలు ఎట్లా అమలు చేయాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు ఏ ఊరికి పోయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లు కనబడుతుంది నీవు అవలేగా మా బండి సంజయ్గా నువ్వు ఇచ్చిన ఇల్లు కనబడతాయిరా నాన్న నీ మోడీ గారు ఇచ్చిన ఇల్లు కనబడతాయిరా లేవు నీ అమిత్ షా ఇచ్చిన కన ఇల్లు కనబడుతుందా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లు కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మూడెకరాల పొలం కనబడుతుంది వేరే బీజేపీ ఇచ్చింది కానీ బీఆర్ఎస్ ఇచ్చిన ఏమి కనబడే తాగి పడేసిన ఖాళీ సీసాలు తప్ప అంతే కదా ఇవాళ తెలంగాణ నిన్న బిఎల్ సంతోష్ అంటున్నారు తెలంగాణలో హంగ్ వస్తుంది మనమే చక్రం తిప్పుదాము అని చెప్తున్నారు బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు వాళ్ళకి ఏంటి ఆ ధీమా అంటే ఏం చెప్తారు ఏంలే వాళ్ళు ఏమనుకుంటారు మాకు ఐ ఐదుకేళ్ళు పది సీట్లు మాకు వస్తాయి బీజేపీకి ఒక మన బీఆర్ఎస్కి నలభై ముప్పై ఐదుకేళ్ళు నలభై సీట్లు వస్తాయి ఎంఐఎంకి ఒక ఆరేడు సీట్లు వస్తాయి ఇవన్నీ కలిసి మేము హంగ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని వాళ్ళు కలగంటుంటారు కానీ ఈరోజు అందరికంటే గొప్ప సర్వే కాంగ్రెస్ పార్టీ సర్వే పబ్లిక్ డిసైడ్ చేశారు పబ్లిక్ మన విజయబేరి బయ సభతోనే డిక్లేర్ చేసారు కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజార్టీ రాబోతుందని చెప్పేసి నువ్వు మా గురించి బెంగపెట్టుకో బిఎల్ సంతోష్ అనేటోడు ఈరోజు వాస్తవానికి ఏడు ఉండాలి చెంచలు కూడా జైల్లో ఉండాలి ఎందుకు ఉండాలి ముగ్గురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులా దొరికిపోయింది కాబట్టి నువ్వు నిన్నటి దగ్గర ఫరారైపోయి పారిపోయి ఈడనేమో నిన్న అరెస్ట్ చేయరు తెలంగాణ పోలీసులు నిన్న అరెస్ట్ చేయరు ఢిల్లీ పోలీసు వాళ్ళు ఏమో వాళ్ళని అరెస్ట్ చేయరు వీళ్ళు ఇద్దరు కలిసి మాత్రం మాత్రము ఏది తెలంగాణ పోలీసు మాత్రం చెంప మీద కొడతారు ఎవడేం మాట్లాడారు అర్థమైందా ఈ పరిస్థితి తెలంగాణ నెలకొన్నది బిఎల్ సంతోష్ అనేటోడు నువ్వు ఏడో ఉండాలి చెంచల్ గూడాల ఉండాల్సిన అనేవి నువ్వు ఈ దీని గురించి ఏం మాట్లాడుతున్నావు తిహార్ జైల్లో ఉండాల్సిన కల్వకుండ్ల కవిత ఇక్కడ ఏం స్టేట్మెంట్ ఇస్తుంది మీరు అర్థం చేసుకోవాలి ఏ ప్రభుత్వం రాబోతుందా నువ్వేమని చెప్పడానికి మీరు ముగ్గురు ఒకటే అనడానికి అమిత్ షా అని ఆన్సర్ అడిగినావు ఏది ఎంఐఎమ్ బీఆర్ఎస్ రెండు కాంగ్రెస్ పార్టీ తొత్తులు అనే అన్నావు కదా నువ్వు ఈరోజు బిఎల్ సంతోష్ అనేటువంటి అరెస్ట్ చేస్తలేరు మీరు కవితను అరెస్ట్ అంటే మీరందరూ ఒక దొంగల ముట్టగా మీరు ఏర్పడ్డారనే ఇంతకు మించిన ఉదాహరణ మీకు ఏం కావాలి